ఏమంటే గూగుల్ తో ఈజీగా మర్చిపోదు మనం మర్చిపోవచ్చేమో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం మర్చిపోవచ్చేమో చూపించాలి తప్పకి సిగ్నల్ తీసి చూపించకూడదు ఎందుకు ముందు చూపిస్తున్నానంటే ఆవిడ తాలూకా హావభావాలు మమ్మల్ని గురించి ఎంత ఎకరంగా మాట్లాడటం దూషించినట్టు మాట్లాడటం ఇవన్నీ ఒకెత్తు అయితే ఈవిడ ఏదైతే నన్ను చాలా వరస్ట్గా మాట్లాడారు చాలా వరస్ట్గా మాట్లాడారు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడింది కదా ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడే మాటలు మీరు चरित्र तालूका ट्रायल सॉरी नेनु ओक महिलने कानी ओक महिला गुरिंचि मात्लाडेटप्पुडु नेनु कूडा आलोचिंचि मात्लाडाली अन्न इंगितंतोने नेनु रेंडु रोजुलु बट्टि मात्लाडला कानी निन्न आवड मात्लाडिन मातलु आवड काचिन कन्नीरु ई विषयं गुरिंचि कूडा मात्लाडाली काबट्टि चेप्तुन्ना इदे रोजा लास्ट असेंब्लीलो नेनु आवड कोलीग्स असेंबली साक्षिगा फर्स्ट टाइम एमएलएगा नेनु अडुगुपेट्टानु राजकीयालगे कोत्ता नेनु अप्पटिकि रेंडु संवत्सरालु अयिंदि ओक एमएलएगा वच्ची राजकीयालंटे इला उंटाया अनि डैजेस्ट चेसुकुने समयंलोने देवालयम लांटि असेंबली साक्षिगा ना गुरिंचि नोटिकोच्चिनट्टु मात्लाडिते मीरु नम्मुतारा 10 रोजुलु नेनु ना पिल्ललु पेपर गानि टीवी गानि चूडडानिकि कूडा भयपडि इंट्लोंचि नेनु बयटिकि राला आ रोज माला पोराट ने आ रोज असेंब्ली दी सिग्विचि माला मैं आ रोज रोजा की नैन आड़दा संगति मर्चिपोइंदा लेकिन आवड़क आड़दा संगति गुर्तोचिंदा पीतल सुजात गारी आवड़ तालूका बॉडी षेविंग नोटकोच्चे माला हावभावाल तो आवड़ तक ऐटिट्यूड तो असेंब्ली साक्षिग विकृत चेष्टलु चेसि विकृत चेष्टलु चेसि आ रोजेमैपोयिंदम्मा रोजम्मा आ रोज आड़तनेमैपोयिंदि आ रोज महिलवन संगति आ रोज नुव्वु मर्चिपोयावा असेंब्लीलो डैरेक्ट गा प्रश्नलु मुंदु मा अयितेने नेनु एं चेस्तारा रेप चेस्तारा चेस्ते चेयमंटे अंत दम्मु कूडा आवडिकि लेदु अनि चेप्पि मात्लाडावे नुव्वु कूडा ई रोज नीतुलु मात्लाडुता उंटे निजंगा कंपरंगा उंदि ओक रिपोर्टर मैडम इला अन्नारु कदा अंटे नीकुंदा धैर्यं अनि अडिगिंदि అంటే ఇవన్నీ ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ రోజు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆమె విషయాల గురించి బండాల్చిన మూర్తి గారు మాట్లాడితే దాని మల్ల లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి అందరి గురించి బాలకృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆవిడ కూర్చొని మాట్లాడుతా ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గు పెట్టట్లేదుమో కానీ ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నా నారా బ్రాహ్మణి గారి గురించి అసెంబ్లీలోని దేవాలయంలో అసెంబ్లీలోని నారా భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎకిలిగా చూసుకొని నవ్వులు నవ్వేవే ఆ రోజు ఏమైంది నీకు ఈ ఆడతనం ఈ మహిళన గుర్తు మహిళా గౌరవం ఆత్మాభిమానం అవన్నీ ఈ ఆ రోజు ఎందుకు నోరిపి మాట్లాడలేకపోయావు సాక్షాత్తు నా గురించి వైసీపీ ఆఫీస్ లో కూర్చొని కండువా వేసుకొని చెంగల వెంకటరావు అదే విధంగా వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ అంతా కదా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు పేల్తే ఆ రోజు నేను కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు పోలీస్ రాలేదు నా గురించి మాట్లాడిన దానికన్నా నిజంగా మాట్లాడారా బండాచినామూర్తి గారిని గురించి నిజంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకొని ఆఫీసులో కూర్చొని మాట్లాడితే దాని గురించి ఈ రోజు వరకు ఎవరు కూడా స్పందించరు సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ ఆ మహిళా లీడర్ల గురించి ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టి కామెంట్ పెట్టినా కూడా ఎవడు మాట్లాడడు మా పేర్ల మీద పీడిఎఫ్ పేపర్లు రెడీ చేసి నోటికొచ్చిన డిస్టాన్సారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ పనిచేయదు నేను సాక్ష్యంతో సుమారుగా 4 కేసులు పెట్టాను ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు నకమల్లి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టాను పాయకొండ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు పెట్టాను ఈ రెండు కేసులకి సంబంధించి ఈ రోజు వరకు ఒక పోలీస్ కూడా
ఎంక్వైరీకి కూడా రాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంత్రి రోజా గురించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న వాట్ల గురించి మాట్లాడితే మాత్రం 200 మంది పోలీసులు వస్తారు డీసీపీ స్పందించేస్తాడు మహిళా కమిషన్ స్పందించేస్తది నేను ఇంతక మించి నేను గురించి ఎక్కువగా మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడట్లా ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడడానికి గురించి అంటే నేను ఆలోచించాలి ఒక మహిళ కాని మహిళ గురించి మాట్లాడటం ఆ రోజు అసెంబ్లీ నేను కన్నీర్ పెట్టుకుంటే ఏం మాట్లాడా వగలేడుపు నేడుస్తున్నాను దొంగేడుపు నేడ్చానని చెప్పావు మరి ఈ రోజు నిన్న నువ్వు ఏడ్చిన ఏడుపు గ్లిజరిన్ ఏడుపులా మహానటి ఏడుపులా ఏరకంగా ఏడ్చావు ఆ రోజు నా వరకు వస్తే నీకు నిప్పి తెలియలే ఈ రోజు నీ వరకు వచ్చేసరికి నిప్పి తెలిసిందా ఈ రోజు అది కూడా నేను ఏం మాట్లాడుతానంటే నిన్ను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా ను సాక్షిని ను ఏడ్చి నేడుపు సాక్షిలో ఏడ్చారు టీవీ 9 లో వేశారు ఈ రెండింటి దగ్గర కిందన ఒకసారి కామెంట్స్ చదువు ఆ కామెంట్స్ చదివితే ఒక నిమిషం నాకే కొంచెం చాలా బాధ అనిపించింది ఒక మహిళగా చాలా బాధ అనిపించింది నీకేదైనా దమ్ము ఉంటా మా సామాజిక మాధ్యమాల ఉన్నవి తీయించేసుకో ఎందుకు నీకు బాధ ఉండదు మాకు బాధ ఉండదు వదిలే దాని గురించి నేను ఎపిసోడ్ పక్కన పెడతాను ఈ రోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు ఒక గౌరవమైన పొజిషన్ లో ఉండి ఒక మంత్రిగా ఉన్నావు ఈ రోజు మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు గాని నువ్వు చేస్తున్న చేష్టలు గాని ఒక్కసారి పునః పరిశీలించుకో ఇదే బ్రహ్మణి గారికి షూటింగ్ లోనే నేను జర్నలిస్ట్ అని చెప్పిన దానివి అదే బ్రహ్మణి గారి గురించి నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడడానికి నేను నోరు వస్తుంది అదే భువనమ్మ గారి గురించి నువ్వు మాజీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కాలు పట్టుకున్న దానివి భువనమ్మ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు నీ నోరు మెదపలేదు అదే భువనేశ్వరి గారి గురించి నోటికి వచ్చినట్టు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు ఎక్కడ పడితే అక్కడ వాగినప్పుడు కూడా ఎందుకు దాన్ని ఖండించాలని కూడా నీకు అనిపించలేదు మరి ఆ రోజు వాళ్ళందరూ మహిళలు కాదా ఎన్టీఆర్ గారి కూతురు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి సత్యమని అటువంటి ఆవిడ గురించి నువ్వు మాట్లాడినప్పుడు స్పందించకపోతే నువ్వు మిగతా ఆడవాళ్ళ గురించి ఏదైనా అవుతుందన్నప్పుడు స్పందించాలని ఎందుకు అనుకుంటావు ఎందుకనుకుంటాం మేము మాత్రం అదే విధంగా నువ్వు ఈ రోజు ఏడ్చిన ఏడుపుకి రాష్ట్రంలో ఏ మహిళ కూడా స్పందించట్లేదు ఎందుకో తెలుసా నువ్వు చేసిన చేష్టలు నువ్వు మాట్లాడిన మాటలు నీ తాలూకా బిహేవియర్ నీ తాలూకా బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి నీ పూర్వపు వీడియోలు చూసుకో ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు దానికి వీడియోలు తెప్పించుకొని చూసుకో బండారు రచనామూర్తి గారు అన్న సామాజిక మాధ్యమాలు ఉన్న వాట్ల కన్నా చాలా దరిద్రంగా ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఏం ముసుకుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నీకు రాజకీయం అనే ఒక పొర ఉంది నీ మీద అటువంటిప్పుడు నువ్వు బిహేవ్ చేసే విధానం కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు నేను నెత్తి నోరు బాదుకుంటున్నావు అరే 4.5 సంవత్సరాల కాలంలో 122,000 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినాయి ఈ అఘాయిత్యాల మీద ఒక్కరోజైనా నోరిప్పావా అంటే గంటకన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి అసెంబ్లీలోని సినిమా డైలాగులు కొట్టిన దానివి 22,000 మంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతున్న రోజు నువ్వు ఎందుకు ఒక చుక్క కన్నీరు కాచలేదని అడుగుతున్నాను ఈ రోజు సుమారుగా ఇండియా టుడే సర్వే ప్రకారం 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలు 12% మంది గర్భం దాల్చుతున్నారని చెప్పి ఇండియా టుడే సర్వే చెప్తే ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి అయ్యో పాపం నా ప్రజలు ఎలా అయిపోతున్నారా అని ఎందుకు కన్నీరు చుక్క కాచలేకపోయామని అడుగుతున్నా ఈ రోజు